హాయ్ ఫ్రెండ్స్ సుశీల టేలర్స్కి స్వాగతం అండి ఇవాళ టాపిక్ వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్తో టేప్ లేకుండా కొలతలతో నేను బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి అంటే మెజర్మెంట్ బ్లౌజ్తో ఇదిగోండి మెజర్ రెండు ఉన్నాయి లైనింగ్లు ఈ రెండు లైనింగ్లు ఒకటేసారి కట్ చేస్తున్నాను ఇదిగోండి ఇది మెజర్మెంట్ బ్లౌజు టేప్ లేకుండా బ్లౌజ్తో కొలతలు ఎలా తీసుకోవాలి చూద్దాం ఒకసారి ఇదిగోండి ఇది మెజర్మెంట్ బ్లౌజ్ కదా ఈ బ్లౌజ్ అంతా కూడా మన రెండు షోల్డర్లు ఇలా దగ్గరికి పట్టుకోవాలి రెండు షోల్డర్లను పట్టుకొని ఇలా వేసుకోవాలి బ్లౌజ్ ఫస్ట్ మనం టేప్ లేకుండా చేస్తున్నాం కదా అందుకోసం ఇలా చేయాలి రెండు షోల్డర్లను పట్టుకొని ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ ఇప్పుడు నేను పెట్టబోయేది బ్యాక్ సైడ్ ఈ రెండు కరెక్ట్గా చూసుకోవాలి ఏంటి ఇదిగోండి సైడ్ స్టిచ్చింగ్ ఉన్నాయి కదా రెండు కరెక్ట్గా పట్టుకొని ఇప్పుడు ఇలా వేసుకోవాలి ఇది కాస్త కుట్టుకు వదిలిపెట్టేసేయాలి కింది వైపు ఇప్పుడు ఆ తర్వాత ఈ పైన కూడా రెండు షోల్డర్లు కరెక్ట్గా చూసుకోవాలి అప్పుడే మన కరెక్ట్గా సైజ్ వచ్చేస్తుంది ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నెక్ ఇది బ్యాక్ సైడ్ నెక్ ఇది కుట్టుకొదిలిపెట్టేశా మళ్ళీ బ్యాక్ సైడ్ నెక్ ఇదిగోండి ఇది కూడా పెట్టేశా కాస్త ఒక హాఫ్ ఇంచ్ అంతా వదిలిపెడితే సరిపోతుంది ఆ తర్వాత ఇక్కడ షోల్డర్లు చూసుకోవాలి ఈ షోల్డర్లు కూడా ఇదిగోండి ఇక్కడ కూడా సేమ్ మనకి ఇప్పుడు ఇక్కడ భుజం దగ్గర షోల్డర్ దగ్గర జాయింటింగ్ ఉంటుంది కదా అక్కడ ఒక దాటి వేసుకోవాలి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నెక్ వైపు కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ భాగం దగ్గర ఇక్కడ ఇక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఏంటి ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా ఇక్కడ ఆ తర్వాత సైడ్ జాయింటింగ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి ఆ తర్వాత ఇది ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాం ఇది కుట్లలకు కావాలి కదా మనకు ఇదిగోండి ఇది కుట్టు ఇది కరెక్ట్ మెజర్మెంట్ అంటే మనం కుట్టు వేస్తే కాస్త లోపలికి వెళ్ళిపోతుంది కదా అందుకోసమని ఇప్పుడు ఆ తర్వాత షోల్డర్ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ వేసుకుందాం ఇదిగోండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఈ మార్కింగ్ అనేది వేసుకుందాం ఇప్పుడు హ్యాండ్స్ ఎలా రావాలి అని అంటే ఇప్పుడు దీనికి ఇలా స్ట్రేట్గా వేసుకోవాలి వేసుకొని ఇక్కడ నుంచి ఇటు ఇది వేసుకోవాలి వేసుకొని రౌండ్ ఆఫ్ గీసుకోవాలి ఇదిగో చూడండి ఇలా ఇలా వేసుకోవాలి ఇదిగోండి ఇలా అంటే అప్పుడు మనకు శంఖభాగం అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఆ తర్వాత నెక్ డీప్ ఇంతవరకు మనం వేసుకున్నాం కదా మార్కింగ్ ఆ తర్వాత రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను ఇదిగోండి రౌండ్ అనేది ఇలా వేసుకోవాలి అంటే ఏ అయినా సరే కాకపోతే నేను రౌండ్ వేస్తున్నాను మీరు డిజైన్ వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి మళ్ళీ మీకు రెండు సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మీకు అర్థమవుతుందని కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చెప్తున్నాను చూడండి ఇదిగోండి ఇక్కడ షోల్డర్ పెట్టుకున్నాం ఈ షోల్డర్ వైపు కాస్త వదిలిపెట్టేశా కుట్టుకు ఆ తర్వాత నెక్ వైపు కూడా కాస్త వదిలిపెట్టేశా ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ సైడు ఇదిగోండి సైడ్ జాయింటింగ్ ఈ జాయింటింగ్ దగ్గర కూడా కాస్త వదిలిపెట్టేసి కుట్టు మందం వదిలిపెట్టేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ ఇది ఎక్స్ట్రా క్లాత్ ఈ మనకు టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా అది ఎక్స్ట్రా ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం సేమ్ మనకు టేప్ మాదిరిగానే ఈ సైజ్ బ్లౌజ్ పెట్టి నేను ఇలా చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి సైజ్ బ్లౌజ్తో ఇలా మనం టేప్ లేకుండా మెజర్మెంట్ వేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు కొంతమందికి ఇలాగే డైరెక్ట్ కట్ చేసుకుంటారు టేప్తో కొలతలు రాకుండా ఇలా కూడా వేసుకుంటారు ఇలా వేసుకున్నా పర్వాలేదు కాకపోతే మన కరెక్ట్ మెజర్మెంట్ మనకు ఒక పాయింట్ కూడా అటు ఇటు జరగకుండా ఉండాలంటే టేప్తో పెట్టుకోవాలి ఇదిగోండి ఈ బ్లౌజ్ అంతా కూడా ఇలా మనము మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా వేసామో ఆ విధంగా కట్ చేసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం ఆ తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా దగ్గర మనం మార్కింగ్ వేసుకుందాం అంటే ఇక్కడ నుంచి మనకు స్టిచ్చింగ్ రావాలి ఇక్కడ నుండి స్టిచ్చింగ్ రావాలి ఇదిగోండి ఇలా ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుందాం ఈ ముందర భాగాలకు కూడా ఇది మనం ఇటువైపు మరోవైపు తిప్పుకొని ఇలా వేసుకొని ఆ తర్వాత మరి ఇది క్రాస్ కటింగ్ ఉందా స్ట్రేట్ కట్టింగ్ ఉందా అని చూడాలి కదా ఇదిగోండి ఇది ఇలా చూసుకోవాలి అంటే ఎలా చూసుకోవాలంటే ఇలా మనం పట్టుకొని లాగితే ఇదిగో చూడండి ఇట్లా లాగితే ఫోల్డింగ్స్ వస్తాయి ఇదిగోండి ఇలా క్రాస్గా ఫోల్డింగ్లు వస్తాయి ఇప్పుడు చూడండి ఇలా క్రాస్గా వచ్చేసినాయి చూడండి ఇలా క్రాస్గా వస్తాయి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వస్తాయి స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వచ్చేస్తాయి ఇది చూసుకోవాలి మనం ఇప్పుడు ఆ తర్వాత ఇది క్రాస్ కటింగ్తో ఉంది ఇప్పుడు క్రాస్గా వేద్దాం ఇది ఇది బ్యాక్ సైడ్ను క్రాస్గా వేసుకోవాలి ఇది ఒక టూ ఇంచెస్ మట్టుకు ఫోల్డింగ్ చేస్తున్నాను దేనికి షేప్ బెల్ట్ కోసం ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా ఫ్రంట్ పార్ట్ కోసము ఈ కింది వైపు కూడా కరెక్ట్గా వచ్చినాయి లేదా అని చూసుకోవాలి ఒకసారి అలా అబ్జర్వ్ చేసుకొని చేసుకున్న తర్వాతనే కటింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి లైనింగ్లు లోపలి వైపు జరిగిపోయి పైకి రాకుండా ఉంటాయి అందుకోసం అని చెప్పేసి అలా చూసుకొని కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఫ్రంట్ నెక్ ఇలా వేసుకోవాలి కాస్త కుట్టుమంత మొదలుపెట్టేసి ఫ్రంట్ నెక్ను ఇలా పెట్టుకోవాలి ఇదిగోండి ఇది ఫ్రంట్ నెక్ అంటే ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉంది కదా ఇక్కడ ఇదిగోండి దీనికి స్ట్రేట్గా ఉండాలి ఇది ఇలా స్ట్రేట్గా ఉంటే అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది ఇదిగోండి ఇలా ఇలా వేసుకోవాలి అంటే ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసినట్టు ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులో ఫ్రంట్ నెక్ వచ్చేసింది ఇప్పుడు ఆ తర్వాత ఇదంతా కూడా యథావిధిగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా ఈ టూ ఇంచెస్తో ఫోల్డింగ్తో కట్ చేసుకోవాలి ఇక్కడ నుండి ఇప్పుడు ఇది ఫ్రంట్ నెక్ ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టుగా చూసుకోవాలి ఇదిగోండి ఇలా దీని ప్రకారం ఇప్పుడు బ్యాక్ సైడ్ వరకు ఇది నెక్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు అంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఒకవేళ మీకు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు డౌట్ ఉంటుంది అనుకోండి ఒకవేళ ఇది బ్యాక్ సైడ్ కూడా కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అలాంటప్పుడు మీరు మార్కర్తో వేసుకోండి మీరు మార్కర్తో మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా మార్కర్తోని మనం మార్కింగ్ పెట్టుకొని అప్పుడు కట్ చేసుకోవాలి మనకు ఎలాంటి డౌట్ లేకుండా మనకు కటింగ్ అంతా కూడా క్లియర్గా వచ్చేస్తుంది ఇదిగోండి ఆ తర్వాత ఇప్పుడు ఇది షేప్ బెల్ట్ కోసం చూసుకుందాం ఇది బ్లౌజ్తో చూసుకుందాం షేప్ బెల్ట్ అనేది ఇదిగోండి ఇక్కడ వరకు ఉన్నది ఇప్పుడు షేప్ బెల్ట్ ఈ షేప్ బెల్ట్ అనేది ఇప్పుడు ఇక్కడ ఇదిగోండి ఇలా మార్కింగ్ వేసుకున్నాం ఇప్పుడు బ్యాక్ సైడ్ అవసరం లేదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోనే ఇది చిన్నగా తీస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలా అంటే ఇది ఎందుకు ఇలా చిన్నగా సన్నగా తీస్తున్నానంటే ఇవి మీకు కాస్త ఇక్కడ చెస్ట్ అనేది కాస్త ఎక్కువ ఉంటుంది అందులోని ఇంట్లో మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది అందుకోసం అని చెప్పేసి ఇలా తీసుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ది లోచంక తీసుకుందాం లో లోచంక అనేది ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాను కదా అది కరెక్ట్ మెజర్మెంట్తో వచ్చింది ఇప్పుడు ఆ తర్వాత ఈ లోచంక అనేది తీసుకుందాం ఇలా మార్కింగ్ వేసుకొని ఇది ఫ్రంట్ పార్ట్లో లోచంక తీసుకోవాలి బ్యాక్ సైడ్ తీసుకోకూడదు ఈ ఫ్రంట్ పార్ట్లోనే తీసుకోవాలి ఇదిగోండి ఇలా ఇలా తీసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇది మనకు బ్యాక్ సైడ్ మొత్తం అయిపోయింది బ్యాక్ వచ్చేసింది ఫ్రంట్ వచ్చేసింది ఆ తర్వాత హ్యాండ్స్ చూసుకుందాం ఇక ఈ హ్యాండ్స్ను కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఎగుడు దిగుడు లేకుండా అలా కట్ చేసుకొని అప్పుడు మనం హ్యాండ్స్ అనేది వేసుకుందాం ఇలా వేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ ఇదిగోండి హ్యాండ్స్ ఇలా ఉన్నాయి కదా ఇది కాస్త ఇలా నేను పైపింగ్ అనుకుంటున్నానండి పైపింగ్ వేయడానికి ఎక్స్ట్రా అవసరం లేదు కాస్త కుట్టుకొదలు పెట్టేస్తుంది సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ మనకు ఇది హ్యాండ్ ఇది ఇక్కడ వరకు వచ్చింది స్టిచ్చింగ్ ఆ తర్వాత ఇది కరెక్ట్ మెజర్మెంట్ ఆ తర్వాత ఇది ఎక్స్ట్రా ఇప్పుడు ఇక్కడ కూడా పైన కూడా కాస్త వదిలిపెట్టేసి మార్కింగ్ వేసుకుందాం ఇలా వేసుకోవాలి ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా డ్రా వేసుకుందాం ఇదిగోండి ఇలా ఇలా వేసుకొని హ్యాండ్స్ అనేది ఇలా కట్ చేసుకుందాం ఈ కింది ఫోల్డింగ్లు కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి ఇదిగోండి కాస్త లోపలికి వెళ్ళిపోయింది ఇది అందుకోసం సరి చేసుకోవాలి సరి చేసుకున్నప్పుడు కట్ చేసుకోవాలి లేకపోతే మనకు హ్యాండ్స్ అనేది ఎక్కువ తక్కువ వచ్చి మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు సరిగ్గా రాదు ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ కట్ చేయాలి క్లాత్ను కింది వైపు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా మనం ఇలా వేసినప్పుడు చూసుకోవాలి కింది ఫోల్డింగ్ కూడా ఉందా లేదా అని చూసుకుంటూ మనం ఇలా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఆ తర్వాత ఇక్కడ సెంటర్లో కాస్త మార్కింగ్ వేసుకుంటే మార్క్ ఇదిగోండి ఇలా కట్ చేసుకుంటే మనకు సెంటర్ అని తెలిసిపోతుంది ఇది కూడా హ్యాండ్స్ కూడా ఫ్రంట్ పార్ట్లో లోచంక తీసుకోవాలి ఇలా వేసుకొని లోచంక తీసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్లోనే తీసుకోవాలి ఇదిగోండి ఇలా మీరు ప్రాక్టీస్ లేని వాళ్ళు ఇట్లా వెడల్పు అనుకొని కూడా అలా కూడా కట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఒక్కొక్కసారి మనకు అది అలవాట్లో పొరపాటు అన్నట్టుగాను రెండు వైపులా కూడా లోచంక అనేది కట్ అవుతుందండి అలా కాకుండా మీరు విడదీసి కట్ చేసుకోండి మీకు చక్కగా వస్తుంది అప్పుడు ఎందుకంటే ఏమాత్రం మనకు తేడా లేకుండా కట్ చేసుకోవాలి కదా రెండు వైపులు వస్తే అప్పుడు మనకు ప్రాబ్లం అయిపోతుంది ఏంటంటే హ్యాండ్స్ అనేది పొట్టిగా వచ్చేస్తాయి సరిగ్గా రాదు ఎందుకంటే రెండు వైపులా వేసుకుంటే మనకు ఇదిగోండి రెండు వైపులా రాదు కదా లోచంక ఇది షేప్ బెల్ట్ కోసం కట్ చేస్తున్నాను ఇక్కడ ఇదిగోండి ఇలా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఇంత ఉంది కదా షేప్ బెల్ట్ ఈ షేప్ బెల్ట్ ప్రకారం ఇలా కట్ చేసుకుందాం ఇక్కడ నుండి ఇక్కడ వరకు మార్కింగ్తో ఇలా కట్ చేసుకుందాం ఎదుగండి ఇలా ఇలా కట్ చేసుకొని ఎదుగుండిలా ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ ఇవన్నీ వచ్చేసినాయి అంటే మెయిన్ పార్ట్స్ వచ్చేసినాయి ఇక మనకు నెక్ పీసులు నడుం పీసులు అంటే మామూలుగా మిగిలిన క్లాత్లో అవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు ఇక ఇదంతా కటింగ్ అంతా అయిపోయింది చూడండి మనకు టేప్ లేకుండా మెజర్మెంట్ బ్లౌజ్తో ఎలా కట్ చేయాలో చూపించాను కదా మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా వచ్చేస్తుంది తప్పనిసరిగా ఎందుకంటే ఒకటికి రెండు సార్లు చూసారనుకోండి మీకు బాగా అర్థమయ్యేటట్టు తప్పనిసరిగా మీరు కూడా కటింగ్ అనేది చేసుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ అన్నీ ఫాలో కాండి తప్పనిసరిగా థ్యాంక్ యూ